నిలిపేసి రోడ్డు మట్టం మధ్యలోనే వాళ్ళ చిన్నపిల్లల ముసలోళ్ళ నడవగలుగుతున్నారా నడవలేరా ఏమీ లేదు మన లొల్లి మనకు నేను ముందు పోవాలి నేను ఎట్టి పరిస్థితిలో వాళ్ళకంటే ముందు దాటుకొని పోవాలి వాళ్ళకి చిన్నగా టక్కరైనా పర్వాలేదు కానీ నేను మాత్రం పోవాలి ఇట్లా కొన్ని అనాగరికమైన లక్షణాలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నాయి ఈ రోడ్డు నాది కాదు ఆ నాలా నాది కాదు మా చెరువు నాది కాదు అది మున్సిపాలిటీ వాడు చూసుకోవాలా వాడి బాధ్యత నాకేం బాధ్యత నాకేం పట్టి ఈ లెక్కలేనితనం చాలా ఉంది ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది రోడ్లు వేస్తున్నాము ఎల్ఈడి లైట్స్ మొత్తం పెట్టాము హైదరాబాద్లోనే కాదు ప్రతి మున్సిపాలిటీలో పెట్టాము ప్రతి ఊర్లో పెట్టాము తద్వారా విద్యుత్ సేవ్ అవుతోంది దాంతోపాటు మన వెలుగులు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి పర్యావరణ దినోత్సవం కాబట్టి అది కూడా చెప్పుకోవాలి మేము ఏమేమి జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అందులో చాలా సందర్భాల్లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అన్నారు ట్రిపుల్ ఆర్ అంటే మళ్ళీ చాలామందికి నేను ట్రిపుల్ ఆర్ అంటే సినిమానే గుర్తొస్తుంది మరి రాజమౌళికి చెప్పి దీని మీద సినిమా తీయించాలో ఏందో తెలియదు కానీ ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనగానే మళ్ళీ నాటు నాటు సాంగ్ ఆస్కర్ అటువైపు లాగుతుంది మనసు కానీ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే మంత్ర ఎప్పటి నుంచో ఉంది ట్రిపుల్ ఆర్ అనేది ఈరోజు కాదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారిది కావాలంటే మీరు మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్ చూడండి మొట్టమొదటి స్పీచ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆ రోజు శాసనసభలో ఒక మాట అన్నారు ఆయన కూడా ట్రిపుల్ ఆర్ మంత్రమే చెప్పారు తెలంగాణ నీడ్స్ టు రీథింక్ తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్ తెలంగాణ నీడ్స్ టు రీడిజైన్ లాట్ ఆఫ్ థింగ్స్ కరెంట్లీ డిస్పోజల్ అని చెప్పారు కేసీఆర్ గారు అన్నట్టుగానే ఎన్నో విషయాల్లో ఇవాళ నవీన ఆవిష్కరణలు తీసుకొని వచ్చారు కొత్త పంచాయతీరాజ్ చట్టం కొత్త మున్సిపల్ చట్టం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10% బడ్జెట్ ఖచ్చితంగా పచ్చదానానికే పెట్టాలి చెట్లు నాటాలి నాటడమే కాదు వాటిని కాపాడాలి కాపాడకపోతే కౌన్సిలర్ ఉద్యోగమైనా సర్పంచ్ ఉద్యోగమైనా ఖచ్చితంగా పోతుంది అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చట్టబద్ధంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఇవాళ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఊరికనే అవార్డులు ఇవ్వలేదు ఊరికనే రికగ్నైజ్ చేయట్లేదు తెలంగాణ ఏదో నిన్న డైలాగ్ కొడితే ఈరోజు రిపోర్ట్ రాలేదు